తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారములు. సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయా రాష్ట్రాలకు అధికారాలు కల్పించింది. దాంట్లో భాగంగా ఏబిసిడి వర్గీకరణ విషయానికి వస్తే మేము ఏబిసిడి వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా మాస్టర్లను సింధులను డక్కలలను ఏ గ్రూపులో చేర్చాలని చెప్పి ప్రధానంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాము. స్వాతంత్రానికి పూర్వము స్వతంత్రము తర్వాత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆ విద్య ఆర్థిక రాజకీయ రంగాలలో మాకు ఎలాంటి సదుపాయాలు కలగలేవు. ఇల్లు వాకిలి లేని మా కులాలను గుర్తించి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాం. మాస్టర్ కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ గారి ద్వారా ఇస్తున్నారు. ఆర్డీఓ గారి ద్వారా ఇస్తే మా పిల్లల భవిష్యత్తులు కానీ మాకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కానీ ఎలాంటి అందక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి దయనీయులైన ముఖ్యమంత్రి గారు మా మాస్టర్లందరూ దయ ఉంచి మాకు ఎంఆర్ఓ గారి ద్వారా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.